వచ్చాను. మీరు ఎందుకు రారు? నాకంటే ఎక్కువ పని నీకు, నీకు విమానాలు ఉన్నాయి, విమానాలు నిన్నైతే ఆయన పాపం పెద్ద న్యూస్, విశాఖపట్నం విమానం పోయారంట, విశాఖపట్నానికి ఇంచి 10 కిలోమీటర్లు హెలికాప్టర్ వాతావరణం అనుకూలించలేదంట, ఆ పాప ముఖ్యమంత్రి రోడ్డు మీద వచ్చాడంట. అంటే పాదయాత్ర అప్పుడు మాత్రం ఎందుకు వచ్చా? వచ్చావు కదా, ఊరు తిరిగావు కదా, ముద్దులు పెట్టావు కదా, తల నిమిరావు కదా, ఇప్పుడు పిడుగుదులు కొడుతున్నావు కదా. రైతులు నష్టపోతామంటే, నాశనం అయిపోతామంటే పట్టించుకునే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా. అందుకనే ఒకటే చెప్తున్నా, ప్రభావితమ్మ చెప్పిన దానిపైన ఒక ఎగ్జాంపులరీగా ఆ అమ్మాయి కుమార్తె పిల్ల ఆ పాప ఫీజు నేనే కట్టి ఆ అమ్మాయి ఎగ్జాంపుల్. ఎంతమ్మా? 8000 అమ్మా? ఎంతమ్మా ఫీజు? ఎంత? 40,000. కట్టాల్సింది 2,30,000. ఆ 2,30,000 నేనే ఇస్తా. చూద్దాం, నేను ఇక్కడ పార్టీ చూడలా, వ్యక్తులు చూడలా, కాదమ్మా ఏ వ్యక్తులు చూడలా. ఈరోజు కష్టంలో ఉండే ఒక ఆడబిడ్డ జీవితం కోసం నేను చేయాలనే బాధ్యతగా నేను చేస్తాను. అందరికీ చేయలేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి చేసేవాడిని ఇప్పుడు కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ ధైర్యం ఉండు వీఆర్ వ్యక్తి. లేచరి కలామిటీ కోసం, అదే మాదిరిగా ఎంఎస్పి కోసం 4,000 కోట్లు పెడతా అన్నాడు. 4,000 కోట్లు, 3,000 కోట్లు వేసుకుంటే 7,000 కోట్లు అవుతుంది. ఆ 7,000 కోట్లు ఉంటే ఇది కొనడానికి ఇబ్బంది ఏంటి? అదే కాని నాలాంటి నేనై ఉంటే వర్షాలు వచ్చే ముందే పసిగట్టి మీ పంటంతా కూడా చూసి గోతాలు ముందే పంపించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక్క బస్తా కూడా తడిచిపోకుండా కాపాడుండేవాడిని. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. అదే పరిపాలన, పరిపాలన చేతగాని దద్దమ్మలు మనల్ని నట్టేట్ల ముంచేసే పరిస్థితికి వస్తున్నారు. అది నా బాధ. ఏంటప్పుడు సంచిచ్చారు, నేను పోయినాక మళ్ళీ సంచులు పెరగపోతారు. అందుకే మీరందరు రోడ్డు మీదకి రావాలి. నేను అవసరమైతే ఇంకా ఒక రోజు ఇక్కడే ఉంటా. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటా. పాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటా. రైతు కూడా సిద్ధంగా ఉండండి, అప్పుడే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే గోడౌన్లు రారా, నేను చెప్తారా నువ్వు బాగా నాగంట పడుతుంది. మీ తమ్ముడు ఒకటి చెప్తున్నాడు, ఆరుగాలం పండించి ధాన్యం రోడ్డు మీద పెట్టి మొక్కలు మలిచి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డికి మల్లెపూలు దండలు కాదు, ధాన్యం రోడ్డు మీద పోసిన మొక్కలు వచ్చిన ధాన్యం అని చెప్పి మీరు సభలో ఉండాలని చెప్తున్నాం. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి కొన్ని తెలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఈ ధాన్యాన్ని తొలిపోని ధాన్యాన్ని రైతులను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారితో మేము తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం. ఓకే.